తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం 72 గంటల్లో 1,50,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. నమస్తే, వెల్కమ్ టు తెలుగు బాబుటి. గ్రూప్ వన్ హైకోర్టు రద్దు చేసిన పరిస్థితి, ఒకసారి ఉస్మానియా విద్యార్థులతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వారు ఎందుకు ఇక్కడ రోడ్డు మీద ధర్నా చేస్తున్నారు, ఎట్లా చూస్తారండి? ఎందుకు మీరు ధర్నా చేస్తున్నారు, అలాగే హైకోర్టు గ్రూప్ వన్ మళ్ళీ రద్దు చేసిన పరిస్థితి, అసలు నిరుద్యోగుల ఏంటి, నిరుద్యోగులు ఏమనుకుంటున్నారు అసలు? ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా గ్రూప్ వన్ ఎగ్జామ్ రెండోసారి మళ్ళీ రద్దు కావడం జరిగింది. దానికి నిరసనగా ఈరోజు వందలాది విద్యార్థులుగా మేము తరలి వచ్చి ఈ నిరసన కార్యక్రమం చేపట్టినాం. తెలంగాణ తెచ్చుకుందే నిధుల కోసం, నీళ్ల కోసం, నియామకాల కోసం, కానీ ఇంతవరకు ఏ నియామకం జరగలేదు. తెలంగాణ వచ్చిన తర్వాత ఫస్ట్ టైం గ్రూప్ వన్ ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరిగింది. అక్టోబర్ 16 వస్తే వచ్చే నెల కరెక్ట్గా గ్రూప్ వన్ ఎగ్జామ్ అయ్యి కరెక్ట్గా సంవత్సరం అవుతూ ఉంటుంది, కానీ ఇంతవరకు ఎటువంటి ప్రిలిమ్స్ అయిపోలేదు, ఇంకా మెయిన్స్ అయిపోలేదు. కాబట్టి మేము ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాం, టీఎస్పీఎస్సీ బోర్డుని మొన్నటి ప్రక్షాళన చేయాలని కోరినాము. కానీ ఇప్పటి నుంచి మేము టీఎస్పీఎస్సీ బోర్డుని వెంటనే రద్దు చేసి కొత్త బోర్డుని నిర్మాణం చేసి మా అందరికి న్యాయం చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఓకే, ఇప్పుడు ఒకసారేమో లీక్ల వల్ల రద్దు చేశారు, మళ్ళీ ఇప్పుడేమో బయోమెట్రిక్ సరిగ్గా పెట్టడం లేదని చెప్పేసి మళ్ళీ రద్దు చేశారు. మళ్ళీ పెట్టే అవకాశం ఉందా, మీరు రాస్తారా లేదా? మాకు ఈ ప్రభుత్వం పైన, ఈ బోర్డు పైన ఎటువంటి విశ్వాసం లేదు. పోయినసారి లీక్ చేసి మమ్మల్ని అందరికీ అన్యాయం చేశారు. చాలామంది విద్యార్థులు అసంతృప్తితో ఎగ్జామే రాలేదు చాలామంది. ఈసారి 260 ఓఎంఆర్ సీట్లు అడిషనల్గా యాడ్ అవడం జరిగింది. మాకు ఈ ప్రభుత్వం పైన, ఈ బోర్డు పైన ఎటువంటి నమ్మకం లేదు. విద్యార్థులు అందరూ భయప్రాంతాలకు గురవుతూ ఉన్నారు. ఓకే, మీరు రాష్ట్ర ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు అసలు? మేము ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాం, కేసీఆర్ ఇప్పటికైనా నువ్వు మేలుకో, టీఎస్పీఎస్సీ బోర్డుని వెంటనే రద్దు చేసి కొత్త బోర్డు ప్రవేశపెట్టి మా అందరికీ న్యాయం చేస్తారని కోరుకున్నాం. మనం చూసుకుంటే గ్రూప్ వన్ కానీ, పోలీస్ సర్వీసెస్ కానీ, ఏది తీసుకున్నా కానీ అంత అవినీతి జరుగుతూ ఉంది. కాబట్టి మేము ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాం, నువ్వు గిట్లా ఇలానే పరిపాలన చేస్తూ ఉంటే మేము విద్యార్థులకు ముందుకొచ్చి మేము నీ పతనానికి మేమే నాంది పలుకుతామని హెచ్చరిస్తూ ఉన్నాం కేసీఆర్. ఖబర్దార్ కేసీఆర్. మీరు చెప్పండి, గ్రూప్ వన్ హైకోర్టు రద్దు చేసిన పరిస్థితి ఇలా చూసుకుంటే బ్రదర్, రాష్ట్రంలో గత 4 సంవత్సరాల నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పడే కానించి కూడా నిరుద్యోగులు గ్రూప్ వన్ పేపరు, గ్రూప్ టూ పేపరు, గ్రూప్ త్రీ పేపర్ కోసం అహర్నిశితలు ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు క్రాస్ రోడ్ ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర, దిల్సిన రోడ్ దగ్గర, అమీర్పేట దగ్గర నిరసితలు. కేవలం ప్రభుత్వ ఉద్యోగమే అంతిమ ధ్యేయంగా, ప్రభుత్వ ఉద్యోగం వస్తే మా కుటుంబాన్ని మేము కాపాడుకునే దిశగా ఉంటామని చెప్పేసి ఇలా ప్రభుత్వ ఉద్యోగాల మీద ఆశ పెట్టుకుని చదువుతున్నటువంటి విద్యార్థుల మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా చిత్తశుద్ధి లేకుండా వ్యవహరిస్తుంది అనే దానికి ముఖ్య కారణమే ఇవాళ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు. ఒకసారి లీకేజ్ వ్యవహారంలో టీఎస్పీఎస్సీ బయటపడింది, ఒకసారి పేపర్ లీకేజ్ అంటుంది, ఒకసారి క్వశ్చన్ పేపర్లు అమ్ముకుంటున్నారు, మరోసారి ఇవాళ తీర్పు నామమాత్రం కూడా ఎగ్జామ్ కండక్ట్ చేయలేని పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది. మేము చెప్తున్నాము ఇవాళ యూనివర్సిటీ వేదికగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే హెచ్చరించదలుచుకుంటున్నాం. ఏమంటే, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రాజెక్టుల పేరు మీద ఉన్నటువంటి చిత్తశుద్ధి, ఇవాళ విద్యార్థుల పట్ల నిర్వహిస్తున్నటువంటి ఈ టీఎస్సీ బోర్డు ఎవరైతే ఉందో, ఆ ఎగ్జామ్ పేపర్ మీద కనీసం కూడా అవగాహన లేకున్నటువంటి టీఎస్సీ బోర్డులో సభ్యులు ఉన్నారు. ఈ సభ్యుల మీద సిట్టి వ్యవహారం ఆల్రెడీ విచారణ జరుగుతున్నప్పుడు కూడా ఎగ్జామ్ కండక్ట్ చేయొద్దు, సిట్టి వ్యవహారంలో ఉన్నటువంటి టీఎస్సీ బోర్డులో ఎవరైతే సభ్యులు ఉన్నారో ఆ సభ్యులని తొలగించి కొత్తగా పారదర్శకంగా వ్యవహరించేటువంటి స్వచ్ఛంద వ్యక్తులని నియమించి ఆ తర్వాతనే గ్రూప్ వన్ ఎగ్జామ్ కండక్ట్ చేయాలని చెప్పేసి ఈనాడు మేము ఓయూ వేదికగా ఎన్నో ఉద్యమాలు చేసినాం. అయినా కానీ మా ఉద్యమాల్ని తుంగలో తొక్కి అదే సిట్టి వ్యవహారంతో, అదే టీఎస్సీ బోర్డు సభ్యులతోటి ఇలా ఎగ్జామ్ కండక్ట్ చేసి ఈ విధంగా మా జీవితాలతోటి చెలగాట మారుతుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం. ఇదే విధంగా కనుక కొనసాగితే రాబోయే ఎన్నికల్లో కూడా ఈ కేసీఆర్ని గద్దె దించేంత వరకు కూడా నిర్వహిస్తామని చెప్పేసి ఉద్యమాన్ని తెలియజేస్తున్నాం. ఎవరి వైఫల్యం అంటారు ఇది? ఇది తప్పకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమే. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆడుతున్నటువంటి ఈ డ్రామా ప్లే ఏదైతుందో, మాకు ఉద్యోగాలు ఇచ్చే ఉద్దేశం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉండేదంటే మాత్రం ఖచ్చితంగా పారదర్శకంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎగ్జామ్ కండక్ట్ చేసేది. మాకు ఉద్యోగం ఇచ్చే ఉద్దేశం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. కాబట్టి ఈనాడు ఈ విధంగా ఓసారి లీకేజ్ వివరంతో, ఓసారి పేపర్ అమ్మకం వివరంతో, ఓసారి సిట్టి పేపర్ నిర్వహిస్తూ కొనసాగిస్తుంది.